పోలవరం రాష్ట్రంలో పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి తోడ్పడినటువంటి పాదయాత్రను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించి సోమవారంకు 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోలవరం మండలం స్థానిక పంచాయతీ ఆవరణలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పోలవరం వైసీపీ మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గా మురళీకృష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీన, నిరుపేద వర్గాల ప్రజలకు పాదయాత్రలో హామీలు ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలనే కాకుండా మరెన్నో పథకాలు ప్రవేశపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు అండగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ కోరసిక శ్రీనివాస్, దేవిశెట్టి రమేష్, అక్క బత్తుల రాజు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పాదయాత్ర చేసిన రోజు 6 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఎన్ని ఇచ్చాడో మన నాయకులు ఎవరు కూడా లిస్ట్ రాసుకొని చదవాలంటే దానికి టైమే సరిపోదు. అలాంటి పరిపాలన చేస్తూ ఆ పాదయాత్రలో నడిచినప్పుడు బడుగు బలహీన వర్గాల సమస్యలు, నిరుపేదల సమస్యలు ఆయన చెబుతూ ఇని కంటితో చూశాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని మార్చాలి. నిరుపేదనే మళ్ళీ మేము ఆత్మవిశ్వాసంతో వాళ్ళు కూడా బతకాలనే ఉద్దేశంతో ఇలా ఎన్ని కార్యక్రమాలు చేశాడో ఈ 4.5 సంవత్సరాల్లో మీ అందరికీ తెలియని విషయం కాదు. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఆయన కేవలం 3,000 చిల్లర పాదయాత్ర చేసినప్పుడు సంవత్సరం చిల్లర రోజులు ప్రజల్లోనే తిరిగాడు. ప్రతి నిత్యం మనందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఏ రోజు కూడా నడక ఆపకుండా ఆయన తిరిగి సామాన్యులు అలాగే అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలన్నీ తెలుసుకునే ఈ సంక్షేమం పెట్టాడు. అభివృద్ధి విషయంలో కూడా స్కూళ్ళు ఒకటి కాదు, రైతు భరోసా, ఎన్ని అలా ఏ మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేశాడని చెప్పడానికి వేరే లేదు. ఎందుకంటే చేశారు పెద్దలు, కానీ ఈయనంతగా చేసిన నాయకుడు. అలాగే రానున్న మన ఎలక్షన్లో 2024 ఎలక్షన్కి మనం సంసిద్ధమై ఈవేళ మన నాయకుడు చేసిన అభివృద్ధిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మన నాయకుడిని మళ్ళీ కూడా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయగలిగితే మనం 100% 175 సీట్లు వస్తాయి. చేసినాడు. ఇంకొక ముఖ్యమంత్రి అనేవాళ్ళు నెక్స్ట్ 2024 నుంచి 29 దాకా చేసిన తర్వాత ఆయన పరిపాలన చూశాక వేరే ముఖ్యమంత్రి అనే వ్యక్తి, వేరే పార్టీ అనేది రాదని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమం